మీ అందరికీ మన పార్లమెంటు అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను, భాస్కర్ను పరిచయం చేస్తా ఉన్నాను. నాకు అత్యంత సన్నిహితుడు, మీ పార్లమెంటుకు మంచి చేస్తాడు, ప్రజలకు మంచి చేస్తాడు. మనసు నిండా పేదలపై ప్రజలపై ప్రేమ ఉన్న వ్యక్తి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు భాస్కర్ పై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మార్కాపురం నుంచి మన పార్టీ తరఫున అన్న రాంబాబు అన్నకు టికెట్ ఇస్తా ఉన్నాము. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. మంచివాడు, సౌమ్యుడు, మీ అందరికీ ఖచ్చితంగా మంచి చేస్తాడన్న నమ్మకం నాకుంది. ఒంగోలు నుంచి వాసన్నను అభ్యర్థిగా నిలబెడతా ఉన్నాము. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు ఇంతకన్నా సౌమ్యుడు బహుశా రాష్ట్రంలో చాలా అరుదుగా దొరుకుతారు. అంత మంచోడు, పేదల పట్ల అంత ప్రేమ ఉన్న వ్యక్తి. మంచి చేస్తాడన్న నమ్మకం, విశ్వాసం నాకు సంపూర్ణంగా ఉన్నాయి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు వాసనపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. ఎర్రగొండపాలెం నుంచి చంద్రాలు నిలబెడతా ఉన్నాము. యువకుడు, ఉత్సాహవంతుడు, సౌమ్యుడు, మీ అందరికీ మంచి చేస్తారన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు చంద్రపై ఉంచవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నా. దర్శి నుంచి నా తమ్ముడు శివాకు టికెట్ ఇస్తా ఉన్నాము. యువకుడు, ఉత్సాహవంతుడు, మీ అందరికీ పరిచయస్తుడు, మీ అందరి చల్లని దీవెనలు ఆశీస్సులు శివాపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. కనిగిరి నుంచి మీలో ఒకడు, అతి సామాన్యుడు నారాయణ యాదవ్, మన పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నారాయణపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. కొండేపి నుంచి సురేష్ నిలబడతా ఉన్నాడు. నాకు తమ్ముడు లాంటివాడు, మంచివాడు, ఐఆర్ఎస్ చదివాడు, సివిల్ సర్వీసెస్లో ఉద్యోగం చేస్తూ ఉన్నవాడు. ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు సురేష్పై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తూ ఉన్నాను. గిద్దలూరు నుంచి నాగార్జున నిలబడతా ఉన్నాడు. నా తమ్ముడు, సౌమ్యుడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మీ చల్లని దీవెనలు తనపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. మన గుర్తు అక్కడైనా ఎక్కడైనా ఎవరికైనా ఒకవేళ మర్చిపోయి ఉన్నా, తెలియకపోయినా, మన గుర్తు ఫ్యాను అక్క అక్కడ, అవ అక్కడ, అవ మన గుర్తు ఫ్యాను ఇక్కడున్నావా, కళ్ళజోడు పెట్టుకున్నావా, ఇక్కడ ఫ్యాను మన గుర్తువా, మన గుర్తు ఫ్యాను అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నాను. ఒకసారి అటు వచ్చి మీ అందరికీ కనపడి మళ్ళీ వెళ్తాను.